సింగిల్ పదేది ఇలా ఇంతవరకు. మేము ఎట్లా నడిపినాం బడ్జెట్? 279,279 కోట్లు పెడితే 255,000 కోట్లు, అంటే కేవలం 4,000 కోట్ల డిఫరెన్స్తో నడిపినాం కదా, అన్ని స్కీములు ఇస్తాం కదా. చివరకు ఎలక్షన్లప్పుడు రావాల్సిన ఆసరా చేయుత కూడా మీరు ఆపుతుంది, కంప్లైంట్ చెప్పి ఆపుతుంది, మోడల్ కోడ్ అని చెప్పి కంప్లైంట్ అయిపోతానే మళ్ళీ ఎలక్షన్ పోలింగ్ అయిపోతానే ఇచ్చిరు కదా, తూచా తప్పకుండా. అంత సులభంగా ఉండదండి, చాలా కష్టపడాల్సి వచ్చింది. మీకు ఒకటి అసలు ఎవరు తెలియని విషయం చెప్తా, మొట్టమొదటి సంవత్సరము ఈ విధంగా పెట్టినప్పుడు చాలా కష్టమవుతుందని చెప్పి ఫైనాన్స్ మీటింగ్లో మేము కూర్చుంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన, ఇది నేను ఇచ్చిన మాట, ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇది పేదవారికి, చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగినది, ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము, ఇది తప్పేదానికి కుదరదు, ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు. ఇట్లన్నాడు, నేను దిగిపోతాను అన్నాడు. నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు, మేము కానీ మా ఆఫీసర్లు కానీ, కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు, ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతున్నారు, కోవిడ్ అప్పుడు ఏరోప్లేన్ ఎక్కే వాళ్ళు ఎవరు లేరు భయపడి. ఫస్ట్ ఫేజ్ కోవిడ్లో అసలు ఏరోప్లేన్ ఎక్కాలంటే భయము, ఎందుకంటే కోవిడ్ ఫస్ట్ వచ్చినప్పుడు కోవిడ్ అంటూ వస్తే, కరోనా వస్తే చావు ఖాయం అనే లెక్క, ఆ లెక్కలో ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లలో మేము తిరిగినామండి. ఒక్కసారి కాదు, నేను కానీ మా ఆఫీసర్స్ కానీ ఎన్నోసార్లు తిరిగినాం ఖాళీ ఎయిర్పోర్ట్లు ఖాళీ ప్లేన్లు. ఆ విధంగా తిరిగి కేంద్రంతో రావాల్సినవి మంచి చెడ్డ, ఆ రోజు కేంద్రం కూడా ఎంతో సహకరించింది, ఏ మాటకు ఆ మాటకు చెప్పాలా, కేంద్రం కూడా సహకరించింది ఆ రోజు. ఆ సహకారంతో పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పేదలకు ఇచ్చిన మాట చేయాలంటే ఆ రోజు చేసినాం, కానీ ఊరుకూరుకునే పోయి వాగ్దానం వచ్చి నీకు 15 అని చెప్పి ఈరోజు నా వల్ల ఏం కాదు, సూపర్ సిక్స్ కాదు, డక్అవుటు, ఇది ఇదేందండి. అందుకని నేను చెప్తున్నాను, ఏం శ్వేతపత్రం అంటారు దీన్ని, సాకుపత్రం అంటారు. ఇది ఎట్లుందంటే, నాకు 2014 ఎమ్మెల్యే అయిన తర్వాత మన పెద్ద ఆయన మైసూరారెడ్డి గారు ఉన్నారు కదా, మైసూరారెడ్డి గారు ఒక మంచి ఇది చెప్పినారు, ఏమనంటే మేము ఏమైనా చెప్తే కథ చెప్పినారంటారనమాట. ఇప్పుడు మేము ఏదన్నా చెప్పినప్పుడు ఒక సామాన్య మానవునికి, మామూలు మనిషికి సింపుల్గా అర్థమయ్యేదానికి చెప్తే, ఒక ఉదాహరణగా చెప్తే అది కథ అంటారు. మీదేమంటారండి ఇది, మాది ఒకవేళ కథ అయితే మీదేమంటారు, ఇది మోసం కథ కాదు, మోసం కాదు, పచ్చి మోసం కాదు ఇది. ఏమన్నారు తెలిసిన మైసూరారెడ్డి గారు, ఇదే ప్రకారంగా 2014 ఎంతో రాష్ట్రం విభజన జరిగింది, తెలుగుదేశం పార్టీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతమైన పరిపాలన ఇస్తారంటే ఫస్ట్ బడ్జెట్లోనే మైసూరారెడ్డి గారు నాకు అన్నారనమాట, ఏమని, ఇది మన కొండారెడ్డి బురుజు కథ ఉన్నట్లుంది అని. ఏమి అంకలేదు కొండారెడ్డి బురుజు కథ అంటే, ఒక ఫైల్మాన్ వచ్చి, నేను కొండారెడ్డి బురుజు, కర్నూలులో కొండారెడ్డి బురుజు ఉంది, ఎవరన్నా కర్నూలు బయట తెలుస్తుంది, ఎత్తుతాను అని అంటాడంట. అంటే పక్కన కొంతమంది ఉండి ఎట్లెత్తుతాడయ్యా అంటే, ఏమైనా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కదా ఎత్తుదామని, మనం సహకరిద్దాంలే అంటే, ఒక సంవత్సరం పాటు బ్రహ్మాండమైన పోషణ, చికెన్ మటను అన్ని రకాలు పెట్టి చీర సంవత్సరం అయిపోయిన తర్వాత ఏది ఇంకా రా ఎత్తుదురా అంటే, రా మీరందరూ దాన్ని ఎత్తండి, నా భుజం మీద పెట్టండి, నేను మోస్తా అంట. అంతేకాదు ఇది కూడా సేమ్, ఇన్ని స్కీములు పెట్టి సంపదని అన్నీ ఫస్ట్ దాంట్లోనే చేతులు ఎత్తేస్తారు. ఏంది ఏందో చెప్తారు, శ్రీలంక అంట్రీ మీకు తెలియదండి ఆరో శ్రీలంక అని, అంటే మీరు ఇంత అనుభవం ఉండే తోలో మీకు తెలియదు ఆరో శ్రీలంక అని. అంటే ఏదైతే వాగ్దానాలు చేసినామో పూర్తి చేసినామో ఆ రోజు మీకు తెలియదు రాబడి ఎంత ఉంటుందని. అంటే మీకు తెలుసు కదా రాబడి ఎంత ఉందో, మీకు తెలుసు మీకు ఖర్చు ఎంత అవుతుందో, మీకు తెలుసు ఎంతమంది ఉన్నారో, మీకు తెలుసు, మీరు ఫస్ట్ టైం కాదు కదా. ఎంత అన్యాయంగా అండి, దీనికి మళ్ళీ డేటా అంటారు ఏమని అంటే, డేటా ఏమి డేటానో ఏమో కానీ చాలా చాలా, ఇది కాక ఫస్ట్ పేజ్లోనే, ఇంకా ఫస్ట్ పేజ్లోనే ఏమంటారు తెలుసిన, అసలు ఏదది, అన్సైంటిఫిక్ అన్జస్ట్ ఇర్రేషనల్ సిస్టమ్ స్టేట్ బైఫర్కేషన్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ పీపుల్, అంటే చాలా అన్యాయంగా విభజన జరిగింది. అవునా, ఆ రోజు మీరు ఎందుకండి లెటర్లు ఇచ్చినారు విభజన చేయమని చెప్పి, మీకు అనుభవం ఉంది కదా, 2014 ముందరే మీరు అనుభవజ్ఞులు కదా, 2 ముఖ్యమంత్రి కదా, ఎందుకు ఇచ్చినారండి లెటరు విభజన చేయమని చెప్పి? ఆ రోజు తెలీదా విభజన అని, అన్సైంటిఫిక్ అని, అంటే ఎంత అన్యాయంగా. అసలు ఏదన్నా కానీ వాస్తవానికి నేను మరొక్కసారి కూడా రిపీట్ చేస్తున్నా, అసలు ఎన్ని రకాల పవర్ సెక్టర్, ఇంకా పవర్ సెక్టర్ చెప్తే అది ఇంకా చాలా టైం పడుతుంది, మళ్ళీ ఇంకోసారి చెప్తా పవర్ సెక్టర్ కూడా. అసలు పవర్ సెక్టర్లో నిజం చెప్పాలంటే వాళ్ళు చేసిన దానికి మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, వాళ్ళు టీడీపీ ప్రభుత్వము పవర్ సెక్టర్కు, విద్యుత్ సెక్టర్కు 13,255 కోట్లు ప్రభుత్వం నుంచి పేమెంట్ సపోర్ట్ ఇస్తే, వైసీపీ ప్రభుత్వము 47,800 కోట్లు ఇచ్చింది
మూడంతలు. కానీ విద్యుత్ సెక్టరు వాళ్ళకు తెలుసునంట, తెలియదంట పరిపాలన. ఏముందండి, ఉండేది లేనట్లు, లేనిది ఉన్నట్లు రాసేదానికి ఈయన సహకరిస్తుంటే అందరూ. యాక్చువల్ నాది ఇంకోటి నా సొంత అభిప్రాయం చెప్పమంటారా, ఫ్రీగా ఇద్దరండి. రాజకీయం కరెక్ట్గా జరగాల, పరిపాలన జరగాలంటే పబ్లిక్కు చాలా ఇంపార్టెంట్, మీడియా కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీడియా ఉండేది ఉన్నట్లు ఎంతో కొంత రాసుకుంటూ పోతారో రాజకీయ నాయకుడు కూడా కొద్దిగా భయపడతాడు, కరెక్ట్ మెజర్ తీసుకుంటాడు. ఎప్పుడైతే మీడియా లేనిది ఉన్నట్లు, ఉండేది లేనట్లు రాసుకుంటూ పోతారో రాజకీయ నాయకునికి ఎఫెక్ట్ ఏమంటే ఇంక నేను చెప్పినంత నడిచిపోతుంది కానీ కాన్ఫిడెన్స్ పోయి ఇట్లాంటి తప్పులు జరుగుతాయి. యాక్చువల్గా మీడియా చాలామంది కరెక్ట్గా ఉంటే అది బలము, కానీ మనం కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేస్తే అది బలహీనత. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రజలందరూ కూడా, అయ్యా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చాలా ఎంతో అన్వేషణతో ఉండారు అందరూ, ఎప్పుడెప్పుడు అమ్మఒడి 15 ఎంప్లాయీస్ అంతా వెయిట్ చేస్తుంటారు, ఎక్కడ మీరు రకరకాల వాగ్దానాలు ఇస్తే ఎక్కడ అని. అసలు మహిళలంతా వెయిట్ చేస్తుంటారు, 18 ఏళ్ళు నిండుతుండే, 19 నుంచి నెలకు 15 రావాలా, ఎక్కడ. వృద్ధులందరూ 60 ఏళ్ళ నుంచి ముందర 50కే, ఎక్కడ. అసలు నిరుద్యోగులందరూ కూడా నెల నెల, ఎక్కడ. పిల్లలందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమంది, ఇవన్నీ వెయిట్ చేస్తున్నారండి. మీరు ఒక్కటి కూడా కాకుండా అసలు సూపర్ 6 పోయి డక్అవుట్ అని, ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్ అని చెప్పి ఇదంతా మీరు ప్రియాంబుల్ మాది ఎత్తేసేదానికి ప్రియాంబుల్ మాది పెడితే ప్రజలంతా అమాయకులండి. దయచేసి వద్దండి, మేము కష్టపడినట్లు మీరు కూడా కష్టపడండి. ఎంతో ఆలోచనతోనే మీరు మేధావులు కదా, ఎంతో ఆలోచనతోనే వాగ్దానాలు చేస్తున్నారు. దయచేసి ఆ వాగ్దానాలంతా అట్ ద ఎర్లియస్ట్ కంప్లీట్ చేసేటట్లు చూడండి. ఒకటండి, ఒకవేళ ఏదన్నా ప్లెడ్జ్ అంటూ చేసింటే వాళ్ళ ఆధారాలతోనే పెట్టింటారు కదా కదా. నేనైతే ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఎగ్జాక్ట్ ప్లెడ్జింగ్ డాక్యుమెంట్స్, ఆధారం ఉండే పెట్టింటారు, ఆధారం లేకుండా ఎందుకు పెడతారు వాళ్ళు. వాళ్ళైనా కూడా అంత పూర్తి అన్యాయంగా ఆధారం లేకుండా జనరల్గా ఓటన్ అకౌంట్ అనేది లిమిటెడ్ పీరియడ్, 1 నెల 2 నెలలు పెడతారు. ఎందుకంటే అది కూడా ఓటన్ అకౌంట్ ఎందుకు వచ్చిందంటే కేంద్ర బడ్జెట్ ఎప్పుడు కూడా ఫిబ్రవరిలో మొదలైతే యాక్చువల్ అప్రోప్రియేషన్ మార్చ్ తర్వాత జరుగుతుంది. అయితే మార్చ్